அம்மா 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 అమ్మా అరే ఏంటిది చిన్నపిల్లలాగా మీద పడిపోతున్నావు నువ్వు లేనన్నాళ్ళు బోర్ కొట్టేసిందమ్మా ఇంకెప్పుడు ఊరెళ్ళకే సరే ఎలా ఉన్నారా మీరంతా అసలే మీ నాన్నమ్మ కూడా లేరు హాయిగా ఉన్నాం నసపెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా అలా మాట్లాడొచ్చా రోజు స్కూల్ కి వెళ్తున్నావా డుమ్మలు కొడుతున్నావా రోజు వెళ్తున్నానమ్మా ప్రామిస్ సరే రా అన్నం పెడతాను నువ్వు తినిపించమ్మా చిన్న పిల్లవా నువ్వు ప్లీజ్ అమ్మా ప్లీజ్ సరే పద అమ్మా ఇదేంటి పుష్ప అంటే పియాన్ ఉండాలి కదా ఎల్లనుందేంటి ఎల్ఫర్ అది నాది కాదు ఓ నాకు తెలిసింది ఎల్ఫర్ లావణ్యమ్మ మొన్న వచ్చింది కదా ఇక్కడ మర్చిపోయి ఉంటుంది లావణ్యక్క లావణ్య ఇక్కడికి వచ్చిందా మాట్లాడవేం సుమా లావణ్య ఇక్కడికి వచ్చిందా అది శ్రవంతక్క వాళ్ళు నీతో చెప్పొద్దన్నారమ్మా నువ్వు బాధపడతావంట ఏం బాధపడలే చెప్పు నిజం నువ్వు ఊళ్ళో లేనప్పుడు వచ్చిందమ్మా తను వచ్చిందన్న కోపంతో మేము అన్నం తినలేదు అలాగే పడుకున్నాం అర్ధరాత్రి బాగా ఆకలేసింది బ్రెడ్ కోసమని కిందకొచ్చాను మీ బెడ్రూమ్ నుంచి నవ్వులు మాటలు వినిపిస్తే నువ్వు వచ్చావు అనుకుని తలుపు కొట్టాను అక్కడ లావణ్య ఉంది నా బెడ్రూమ్లోనా అర్ధరాత్రి ఇక్కడేం చేస్తున్నావని నాన్న నన్ను తిట్టి పంపించేశారు అమ్మా బాధపడుతున్నావా బాధ లేదే నేనెందుకు బాధపడతాను ఏమో సుమా నువ్వు వెళ్ళాను తిను తినిపిస్తా అన్నావు కదా అమ్మా ప్లీజ్ సుమా వెళ్ళు నాకు తలనొప్పిగా ఉంది నేను పడుకుంటాను చెప్పకుండా ఉండాల్సిందేమో ఏంటి రుక్మిణిబాయ్ ఏమైంది ఆ అమ్మాయి గుర్తొచ్చింది మాజీ అదే సింధు నాకు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంది ఇంకా తన కోసం ఎవరూ వచ్చినట్టు లేరు. పిచ్చాసుపత్రిలోనే ఉంది. ఎవరైనా వస్తే మనకు చెప్పమని సాబ్ చెప్పారు. పాపం మంచి పిల్లమ్మ, ఎట్లా అయిపోయిందో తలుచుకుంటే బాధగా ఉంది. వాళ్ళమ్మ ఎట్లా ఉందో, ఎంత బాధపడుతుందో. సబ్కు అప్నా అప్నా నసీబ్ హే. ఇక్కడ ఏమీ రాసుందో అదే జరుగుతుంది కదా. నిజంగా పాలేకర్ సాబ్కి ఏం తెలియదా అమ్మా? చౌదరి సాబ్ దోస్తులు ఒక్కరూ తెలియదా అనే అంటున్నాడు కదా. ఏమో, ఆయన మాటలు తీరు చూస్తుంటే ఏదోలా అనిపిస్తుంది. అతనేదో అబద్ధాలు చెప్తున్నట్టు సింధు బేటీ కూడా అతన్నేదేదో అంది. 13 లక్షలు కాజేశావు దొంగ అని తిట్టింది. నిన్ను కూడా ఏదో అనింది కదా. అవును, కానీ సాబ్ ఆమె పిచ్చిలో ఏదో అన్నదాన్ని పట్టుకుని నువ్వు ఆలోచించకు. అది కాదు సాబ్, నిజంగానే పాలేకర్ సాబ్ ఏమన్నా చేశాడేమో. లేకపోతే అంత స్నేహంగా ఉండేవాడా? కనీసం తన కోసం ఇంతైనా బాధపడలేదు. ఏదైనా చెయ్యాలని కూడా ప్రయత్నించలేదు. నిజంగానే ఆ డబ్బు కాజేశాడేమో. అవన్నీ మనకి ఎందుకు? ఆ అమ్మాయికి మనం చేయగలిగినా సాయం చేశాం. ఇంకా ఏమన్నా చేయగలిగితే అది కూడా చేద్దాం. అంతేగాని మనకు తెలియని విషయాల్లో తలా దూర్చడం మంచిది కాదు. చాలు, నాకు కొంచెం చాయ్ ఇవ్వు. वो जरूर कुछ किया होगा। వావ్, ఎంత బాగుందంటీ. ఏ సింధు చూడు. నేను చూడను, నా కుళ్ళుగా ఉంది. ఎందుకో ఈ కుళ్ళు? మా మమ్మీ అర్థం చేసుకుందిలే. నాతో చెప్పు మరి. సాబ్ సాబ్ మాజీ యాదాయా, సింధుకి ఒక దోస్తుంది. ఐసాక్యా? ఎవరు? కొంచెం పొడుగ్గా ఉంటుంది మాజీ, బాగానే ఉంటుంది. ఎవరు అంటే ఇవన్నీ చెప్తావేంది రుక్మిణిబాయ్? పేరు చెప్పు. పేరా? పేరు ఏదో ఉంది సాబ్, మంచి పేరే. క్యా హై, గుర్తు రావట్లేదు సాబ్. ఎక్కడ ఉంటుంది? ఎక్కడంటే తెలియదు సాబ్, ఎక్కడుంటుందో ఏంటో. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటుందా? ఇక్కడ కాదు సాబ్, దూరం నుంచి వచ్చేది. పేరు తెలీదు, ఎక్కడ ఉంటుందో తెలీదు, మరెట్లా రుక్మిణిబాయ్? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ ఊర్లో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. తను కూడా తెలుగే మాట్లాడదు సాబ్. లాభం లేదు, తెలుగు వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. ఎవరినని అడుగుతాం? సింధు తెలుసా అని ఒక్కొక్కరిని అడగలేం కదా. హా సాబ్, ఠీక్ బోలే. ఒక్క నిమిషం, ఆ అమ్మాయి ఇక్కడ ఉంది అంటే వాళ్ళకి పరిచయం ఎట్లా అయింది? ఆ కరెక్టే, వాళ్ళు కలిసి చదివేవాళ్ళ రుక్మిణిబాయ్? హా సాబ్, వాళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదివేవాళ్ళు. ఏ కాలేజీలో? ఏ కాలేజీ రుక్మిణిబాయ్? జ్ఞాపకం చేసుకుని చెప్పు. తెలియదు మాజీ, చాలా పెద్ద కాలేజీ. అది వినాయక్ నగర్ లో ఉంది. ఏంది కాలేజీ సాబ్? వినాయక్ నగర్ లో ఉంది. ఒకసారి సింధు బేటి చెప్పింది. చాలు, ఆ ఒక్క ముక్క చాలు. ఏ కాలేజీ కనుక్కొని పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాం. నువ్వు వెళ్ళు రుక్మిణిబాయ్. మళ్ళీ ఆమె ఎందుకు? పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తామన్నాం కదా. ఆమె వెంట ఉంటే మంచిది. పోలీసు వాళ్ళకు వదిలి పెడితే ఆలస్యం చేసేస్తారు. అంత ఇన్వాల్వ్మెంట్ అవసరమా? మన అబ్బాయి బయట దేశాల్లో చదువుకుంటున్నాడు. వాడికి ఏదైనా అవసరం వస్తే అంతా మనకెందుకు అనుకుంటే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పాపం ఆడపిల్ల పిచ్చి దానిలా హాస్పిటల్లో పడి ఉంది. వాళ్ళమ్మాయి ఎంత బాధ పడుతోందో. అసలే భర్త కూడా పోయాడట. ఈ చిన్న సహాయం చేయడం వల్ల మనకి పోయిందేమీ లేదు, కానీ వాళ్ళెంతో సంతోషిస్తారు. సరేలే, వెళ్తాను. హాయ్, అమ్మొచ్చేసిందా? ఎక్కడుంది? ఏంటి ఇద్దరు అలా ఉన్నారు? ఏమైంది? ఈ ఇడియట్ అమ్మకంతా చెప్పేసింది. చెప్పేసిందా? ఓ గాడ్, అందుకే దీంతో ఏమీ చెప్పొద్దన్నాను. ఇప్పుడెలా? అమ్మా నాన్న నన్ను చంపేస్తారు. మధ్యలో నిన్నెందుకు చంపుతారు? అక్క తన గురించి అనుకుంటుంది కాదా? మరి లావణ్య? ఓ అమ్మ బాధపడుతుంది చెప్పొద్దన్నాను కదా సుమా. ఏం బాధపడను, చెప్పు అని అందక్క అమ్మ. అయితే చెప్పేస్తావా? అసలు టాపిక్ ఎందుకు తీసావు? లావణ్య కర్చీఫ్ అమ్మకి బెడ్రూమ్లో దొరికిందట. అవును, ఇప్పుడు ఎలా హిమా? ఏమో, ఎంత బాధపడుతోందో పాపం. నాకు భయమేస్తుందక్క. భయం ఎందుకు? అమ్మ అప్పటి నుంచి బయటికే రాలేదు. తలుపు కొడదామంటే ఇంకా ఇరిటేట్ అవుతుందేమో అని భయం. నీకు బాలేదని చెప్తాను, ఓకే? అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటి? సుమికి బాగా కడుపు నొప్పమ్మా, ఏడుస్తోంది. టాబ్లెట్ వేయి. టాబ్లెట్ దొరకలేదమ్మా, త్వరగా రావా? చాలా ఏడుస్తోంది. వస్తున్నా. సుమ ఇక్కడ పైన గదిలో ఉంది. ఏమైంది సుమా? కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? చిన్నపిల్లలాగా ఏడుస్తావేంటి? కడుపు నొప్పే కదా, నేను మందిస్తాను. మందొద్దమ్మా, నువ్వు ఇక్కడే నాతో ఉండు చాలు. హాయ్ పుష్ప, ఎలా ఉన్నావు? రిసెప్షన్ బాగా జరిగిందా? రిసెప్షన్ బాగా జరిగిందా అన్నాను, మాట్లాడవేంటి? ఏమైంది పుష్ప, జవాబు చెప్పవే? లావణ్య ఇక్కడికి వచ్చిందా? ఇటు చూడండి, నా కళ్ళలోకి చూడండి. ఏమిటి పుష్ప? లావణ్య ఇక్కడికి వచ్చిందా? ఎవరు చెప్పారు? సుమా ఇది చెప్పింది. నా ఇంట్లో నా బెడ్రూమ్ లో నీ గర్ల్ ఫ్రెండ్ తో కులుకుతారా? అదే అదే నా పిల్లల ముందు? నేను అసలు మనుషులేనా? ఏ మూలైనా సంస్కారం అనేది ఉందా? ఒక భర్త ఒక తండ్రి అనిపించుకునే అర్హత ఉందా మీలో? అరవకు పుష్ప, ఇంట్లో భార్గవ్ కూడా ఉన్నాడు, వింటే అసహ్యంగా ఉంటుంది. పరువు గురించి అంత పట్టింపున వాళ్ళు నట్టింట్లు ఇలాంటి వెధవ పనులు చేయరండి. మీరు చేయటంలో లేని అసహ్యం అతడు వింటే వచ్చిందా? అయినా ఈ రోజు కాకపోతే రేపు భార్గవ్కి విషయాలు తెలుస్తాయి. అప్పుడు అప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా పెట్టుకొని మీరు చేస్తున్నదే అతడు చేయడా? శ్రావంతి జీవితం నాశనం చేయడానికి మీరే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు కాదా? ఒకవేళ అలాంటిదేమన్నా జరిగితే కనీసం అతన్ని నిలదీసి అడిగే హక్కు మీకుంటుందా? చెప్పండి. అలాంటిదేం కాలేదు కదా, ఇప్పటి నుంచే ఎందుకు రాద్దాంతం అంతా? అంతేకాని చేసిన పనికి సిగ్గుపట్టం, క్షమాపణలు చెప్పుకోవడం, మీ ప్రవర్తన మార్చుకోవడం అనేవి ఉండమన్నమాట. ఎందుకుంటున్నాను నేను మీతో? ఎందుకు భరిస్తున్నాను ఇదంతా? ఊరుకో పుష్ప, ఊరుకో ప్లీజ్. నేను చెప్తున్నాను వినండి. నా దృష్టిలో ఇల్లంటే ఒక పవిత్రమైన చోటు. పిల్లల్ని జన్మనిచ్చి వాళ్ళను మనుషులుగా, మంచి మనుషులుగా మలుచుకునే నిర్మలమైన చోటు. కుడి కన్నా కూడా పదిలంగా ఉండాల్సిన చోటిది. మీరు మీ చండాలమైన చేతలతో ఈ ఇంటిని, పిల్లల మనసుల్ని మలినం చేస్తున్నారు. ఇంకొక్కసారి ఇంట్లో ఇలా జరిగితే నేను ఊరుకోను. మిమ్మల్ని, దాన్ని, ఇద్దరిని చంపేస్తాను. పిచ్చిగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు.